నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్లో కోటి రూపాయలతో ఎస్టీ కమ్యూనిటీ భవనం నిర్మిస్తానని స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. మంగళవారం నర్సాపూర్లో సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలకు ఎమ్మెల్యే మదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై గిరిజనులను ఉద్దేశించి మాట్లాడారు. గిరిజనుల అభివృద్ధే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. నర్సాపూర్లో 56 కోట్లతో ప్రతి తాండాలో సీసీ రోడ్లు వేసినట్లు గుర్తు చేశారు. నియోజకవర్గంలోని తాండాలకు లింక్ రోడ్ల కోసం ప్రభుత్వానికి 138 కోట్లు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని గిరిజనుల కోసం ప్రత్యేకంగా 1000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయించి గుడిసెలు లేని తండాలుగా తీర్చిదిద్దుతానని అన్నారు. సేవాలాల్ మందిర నిర్మాణానికి టీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు రమేష్ నాయక్ 5 లక్షల విరాళం ప్రకటించగా ఆ చెక్కును ఎమ్మెల్యే చేతుల మీదుగా సేవాలాల్ మహారాజ్ ఉత్సవ కమిటీకి అందజేశారు. విరాళం ప్రకటించినందుకు రమేష్ నాయకులు ఎమ్మెల్యే మదన్ రెడ్డి షాల్వాతో సన్మానం చేసి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో లేబర్ వెల్ఫేర్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, ఆర్డీఓ వెంకట ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గాలి అనిల్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్, జెడ్పీటీసీ బాబ్యా నాయక్, ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీధర్ గుప్తా, గిరిజన సంఘం నాయకులు సామ్య, పెంటా నాయక్, రామచందర్, శివాజీ, గణేష్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, గిరిజనులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అత్యంత సన్నిహితుడు, చాలా మంచి హృదయం ఉన్న మనిషి, మంచి హృదయం ఉన్న మనిషి కనుక జర చలనం వచ్చింది. ఇక్కడ స్లాబ్ కొద్దిగా జాప్యం జరిగింది, అది జరుగుతుంటుంది, ఏది కానీ టైం కావాలి. వారు మంచి హృదయంతో ఇచ్చారు కనుక మరి కొన్ని చందాల రూపకంగా కూడా రావడం జరిగింది. మరి ఇప్పుడు 10-15 లక్షలు ఇక్కడనే చాలా మంది ప్రకటించారు, మరి సరే, చాలా సంతోషం. ఇది మొదలు పెట్టిన నేను రామగన్నయ్య కూడా ఎవరిని అడగకుండా చేద్దామనేది కూడా మా ఉద్దేశం, లేకుంటే చేయకూడదనేది కాదు, చేద్దామని అనుకున్నాం. మరి చాలా సంతోషం. ఇవాళ సేవాలాల్ జయంతి సందర్భంగా చాలా మంది కూడా మా మిత్రులు వచ్చిన వాళ్ళు కూడా టీఆర్ఎస్ వాళ్ళే, దాదాపు దగ్గర ముఖ్యమంత్రి గారికి మాకంటే ముందున్న వాళ్ళే. మరి చాలా సంతోషం వాళ్ళందరూ కూడా రావడం. నర్సాపూర్ అనగానే అందరు కూడా ఈజీగా వస్తారు, ఎందుకంటే మేము స్వీకరిస్తాం, స్వాగతిస్తాం. అందుకొరకు మేమందరికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నా. మీ అందరి ఆశీర్వచన బలంతో మరి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఏ రాష్ట్రంలో కూడా మరి లంబాడి ఎమ్మెల్యేలు కూడా నా మీద ఈర్చబడుతుంటారు. ఎట్లా తెచ్చిన వాళ్ళను 56 కోట్లు మరి సీసీ రోడ్లు ప్రతి తాండాకు ప్రతి ఇంటింటికి కూడా ఏ విధంగా చేయగలిగినాం అనేది కూడా మరి ఇవాళ అడుగుతుంటారు. మరి అవన్నీ కూడా మీ అందరి ఆశీర్వచన బలంతో సీఎం గారి మరి దయతోటి అవన్నీ శాంక్షన్ చేపించి 100% ఇంప్లిమెంట్ అయిందనేది కూడా నేను చెప్తున్నా. మరొక గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, ఎందుకంటే మేము అందరం కలిసి ఒక కుటుంబం లాగా పనిచేస్తున్నాం, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం అందరం కూడా తెలంగాణ రావడానికి. తెలంగాణ వచ్చిన తర్వాత వెళ్ళిపోయినాం, అది తప్ప ఇంకేం లేదు. మరి ఈ కార్యక్రమానికి విశేష పెద్దలు ఆర్డీ గారు, మరి మా బంజారా సోదరు, ఒక మంచి కార్యక్రమం, బంజారాలకు ఆరాధ దైవమైనటువంటి సేవలాల్ మహారాజ్ జగదంబ టెంపుల్ ఇక్కడ నిర్మించుకుంటున్నామంటే చాలా అదృష్టంగా మీ అందరు భావిస్తా ఉన్నా, నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ నాకు చిన్న పని చెప్పడంతో నేను అదృష్టంగా భావించి నేను ఈ స్లాబ్ కూడా వేయడం జరిగింది. మరి మీ బంజారా సోదరులకు ఎప్పుడైనా సరే మీరు ఏదున్నా సరే నేను మీ ఇంట ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే పెద్దలు గౌరవనీయులు మదనన్న గారు ఇక్కడ మీకు కమ్యూనిటీ హాల్ కట్టిస్తా అంటున్నాడు, ఖచ్చితంగా నెక్స్ట్ సేవాలాల్ జయంతి రోజు దాంట్లోనే ఫంక్షన్ చేసుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మొన్న సపోర్ట్ చేసి సీఎం గారికి చెప్పి హాలిడే ప్రకటించాలని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి పార్టీలు ఏదైనా ఏదేమనున్నా గుడ్లకు మాత్రం మనం అందరం ఒకటిగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు చేస్తూ అందరికీ ఈ సందర్భంగా రామ్ రామ్ తెలియజేస్తాను.